నామస్కారం చేసిన తర్వాత ఒక 5 నిమిషాలు కూడా తన సీట్లో కూర్చోకుండా తన పార్టీకి సంబంధించిన శాసనసభ్యుల ప్రమాణ స్వీకార సందర్భంగా వారికి మద్దతుగా నిలబడకుండా ఇమ్మీడియట్ గా సభ నుంచి బయటకు వెళ్ళిపోవడం జరిగింది. అంటే ఏ అంశం ప్రాతిపదికగా ఆయన ప్రమాణం చేశారో సభ నియమాలు సాంప్రదాయాలకి కట్టుబడి ఉంటాను అని చెప్పని ఆ నియమాలకి సాంప్రదాయాలకి తిలోదకాలు ఇచ్చేసి బయటికి వెళ్ళారు. మరుసటి రోజు జరగాల్సిన స్పీకర్ ఎన్నికలో పాల్గొనాల్సి వస్తుంది అని చెప్పని ఆయన ఉద్దేశపూర్వకంగా పులివెందుల పర్యటన ఏర్పాటు చేసుకున్నారు. పులివెందుల ప్రజలు కూడా ఎప్పుడు వస్తారా అని చెప్పి ఎదురు చూస్తూ ఉన్నారు. ఎందుకంటే అధికారం చేతిలో ఉన్నప్పుడు దశాబ్దాల తరబడి తనని తన కుటుంబ సభ్యుల్ని ఆదరిస్తూ వచ్చిన పులివెందుల ప్రజల్ని కలవటానికి కూడా కనీస మాత్రపు చొరవ చూపకుండా బ్యారికేడ్లు, వేల మంది పోలీసుల పహరాలు, పరదాలు, షట్టర్లు మూసేయించడాలు, ఒక రక్షణ వలయంలో ఆయన చెట్లు పులివెందుల కొట్టేయడం, పర్యటన జరిగాయి. చెట్లు కొట్టేయడం. చెట్లు కొట్టేయడం అంటే తన సొంత నియోజకవర్గ ప్రజలను కలవడానికి కూడా ఈ విధమైన ప్రతిబంధకాలు ఏర్పరచుకున్న జగన్మోహన్ రెడ్డి గారు మొట్టమొదటగా వారి చేతికి చిక్కారు. ఇప్పుడు అంటే ఇన్నాళ్లుగా 4.5 దశాబ్దాల పైగా 1978లో రాజశేఖర రెడ్డి గారిని మొట్టమొదటిగా పులివెందుల నుంచి ఎంపిక చేసుకున్న నాటి నుంచి పులివెందుల స్థానిక సంస్థల్లో కూడా వీళ్ళ కుటుంబం ఆధిపత్యం. ఆఖరికి పంచాయతీ సర్పంచ్ నుంచి అది మున్సిపాలిటీగా మారిన తర్వాత మున్సిపల్ చైర్మన్ దాకా అన్ని పదవుల్లో వీళ్ళ కుటుంబ సభ్యులే. మరి చివరికి ఆ పులివెందుల ప్రజలతో కలవటానికి కూడా ఈయనకి భేషజాలు అడ్డొచ్చి ఈ విధమైన పరదాలు పోలీస్ పహరాల మధ్య పర్యటన చేసిన జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పుడు ఈ ఓడగొట్టిన నాగల్లాగా మారిపోయిన తర్వాత ఈ హంగు ఆర్భాటము, ఈ పోలీసు పహరాలు, ఈ బ్యారికేడ్లు, ఈ పరదాలు వీటికి అతీతంగా ఇవేవి లేకుండా మొట్టమొదటిగా తన శ్రేణులతోటి సంభాషించే ఆస్కారం కలిగింది. శ్రేణులకు ఆయనతో సంభాషించే అవకాశం దక్కింది. వాళ్ళ కడుపులో ఉన్నది మొత్తం వెలగక్కారు. ఇప్పుడు ఇప్పటికీ వాళ్ళు ఆయన పట్ల అభిమానం కనపరిచే రాష్ట్ర వ్యాప్తంగా వచ్చిన ఫలితాలకి భిన్నంగా 60,000 మెజార్టీతో ఆయన్ని నెగ్గించారు అని అంటే ఆ కుటుంబం పట్ల, ఆ వ్యక్తి పట్ల ఆ ప్రాంత ప్రజలు కనపరిచిన నమ్మకం అది. ఒక రకంగా ఇప్పటికీ వాళ్ళంతటి అభిమానం కనపరచడమే ఆశ్చర్యం మనకి. ఎందుకంటే ముఖ్యమంత్రిగా వీళ్ళ తండ్రి కొడుకులు 2 పనిచేశారు నియోజకవర్గం నుంచి. పనిచేసి కూడా అక్కడ ఆ ప్రాంత ప్రజలకు ఏం చేశారా అని అంటే గండికోట రిజర్వాయర్ నిర్మాణం జరిగి 5 సంవత్సరాలుగా జగన్మోహన్ రెడ్డి గారి పాలనలో ఉండి రిజర్వాయర్లో నీళ్లున్నా కూడా తన నియోజకవర్గ ప్రజల పొలాలకు నీళ్లు భరించే డిస్ట్రిబ్యూటర్ నెట్వర్క్ ఈయన హయాంలో ఏర్పాటు చేయాల. అదే జిల్లాలో అన్నమయ్య ప్రాజెక్టు బ్రీచ్ అవడానికి వీళ్ళ పాలన కారణం. బ్రీచ్ అయ్యి 2021 నవంబర్ 19 తారీఖు ప్రాజెక్టు బ్రీచ్ అయితే ఇప్పటి వరకు అక్కడ సహాయ పునరావాసాలు ఏర్పాటు చేయలేదనేది వాస్తవం. 46 విలువైన ప్రాణాలు కోల్పోయిన ప్రాంతంలో నవంబర్ 19 తారీఖు రోజు ఇన్సిడెంట్ జరిగితే డిసెంబర్ 2 తారీఖు రోజు వాళ్ళని పరామర్శించడానికి వెళ్ళాడు ఈయన. ఇటువంటి వ్యవహార శైలి కనపరిచిన జగన్మోహన్ రెడ్డి గారి పట్ల వాళ్ళు ఇప్పటికీ కూడా నిన్నటి ఎన్నికల్లో కూడా అదే స్థాయిలో కొంచెం మెజార్టీ తగ్గుండొచ్చు కానీ 60,000 మెజార్టీతో నెగ్గేటువంటి చిన్న ఇష్యూ కాదు. అంతటి మెజార్టీ, అంతటి నమ్మకం కనపరిచిన ప్రజల పట్ల ఈయనేం చేశారని వెనక తిరిగి చూసుకుంటే ఖచ్చితంగా ఇవాళ కార్యకర్తలు వ్యక్తం చేస్తున్న ఆవేదన, ఆక్రోశం అర్థం చేసుకోదగింది. ఎస్, జగన్మోహన్ రెడ్డి గారు వాళ్ళ శ్రేణుల మాటలు నమ్మి గ్రామ స్థాయిలో నాయకత్వం వహించే ఇటువంటి ఈ గ్రామస్థాయి నాయకులు చాలా మంది కూడా గత ప్రభుత్వ హయాంలో పనులు చేశారు. మరి ఆ పనుల తాలూకా బిల్లులు చెల్లించకపోతే ఎవరు బాధ్యులు ఇప్పుడు? ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారే ఒక దారి చూపించున్నారు. 2019 ఎన్నికలకు ముందు చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వ హయాంలో పనులు చేస్తున్న 5,000 కోట్ల రూపాయలకు సంబంధించిన బిల్లులు చెల్లించకుండా ఒక రకంగా వీళ్ళందరూ తెలుగుదేశం స్థానిక నాయకులు, తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో పనులు చేశారు కాబట్టి వీళ్ళకి బిల్లులు చెల్లించి వాళ్ళకెందుకు ఆర్థికంగా వెసులుబాటు కల్పించాలి అని చెప్పని వాళ్ళని ఆర్థిక సంక్షోభంలోకి నెట్టేసి చివరికి ఆ చిన్న చిన్న కాంట్రాక్టర్లందరూ కూడా ప్రభుత్వం మీద కేసులు ఫైల్ చేసి కోర్టు తీర్పులు అనుకూలంగా వచ్చినా కూడా వాటిని పరిగణలోకి తీసుకోకపోతే కంటెంప్ట్ కేసులు ఫైల్ చేసి వాళ్ళ దేశంలోనే అత్యధిక కంటెంప్ట్ కేసులు నమోదైన రాష్ట్రంగా జగన్మోహన్ రెడ్డి గారు ఖ్యాతి గడించారు. చివరికి ఆ కంటెంప్ట్ కేసులు ఫైల్ అయ్యి పంచాయతీరాజ్ సెక్రటరీ, ఆర్థిక శాఖ కార్యదర్శులు పదే పదే కోర్టుల ముందుకు వచ్చి చేతులు కట్టుకొని నిలబడ్డ తర్వాత సంవత్సరాలు గడిచిపోయి వడ్డీ మాత్రమే వాళ్ళకి దక్కింది. అసలు దండగే అంటే ఇన్ని సంవత్సరాల్లో వాళ్ళు పెట్టిన పెట్టుబడికి ఈ ప్రభుత్వం నుంచి వచ్చిన బిల్లులు లెక్కింపు పరంగా చూసుకుంటే అది వడ్డీతోటే సమానం. అసలు నష్టపోయింది ఒకటి కాదు రెండు కాదు ఇంకా ఏదో ఒక రకంగా కష్టపడి వాళ్ళ బిల్లులు దక్కినాయి. ఇప్పుడు వైసీపీ నాయకులకు కూడా కళ్ళ ముందు అదే కనిపిస్తుంది. గతంలో మనం ఏం చేసాం, ఇప్పుడు తెలుగుదేశం ప్రభుత్వం కూడా మన మీద ఇటువంటి కక్ష సాధింపు చర్యలు తీసుకున్న పక్షంలో
మేము చేసిన పనుల తాలూకు బిల్లులు కూడా చెల్లించకుండా గతంలో మనం చేసిన వేధింపులకి వాళ్ళు కూడా పాల్పడ్డ పక్షంలో మా పరిస్థితి ఏంటి? ఎందుకంటే గతంలో వైసీపీ ప్రభుత్వం వేధింపులకు గురయ్యారు చాలా మంది. ఒక్క నిమిషం, సరే బాధితులు ఇంకా ఒక మాట చెప్పి ముగిస్తా. ఆత్మహత్యా ప్రయత్నాలు చేశారు. ఒక కాంట్రాక్టర్ ఒంగోలులో 60 లక్షల రూపాయలు అప్పులు పాలయ్యి తన సొంత మేనేజ్తో ఇంట్లో దొంగతనానికి పాల్పడి అరెస్ట్ అయిన తీరు కూడా చూసాం మనం. ఎందుకు నువ్వు ఈ దొంగతనానికి పాల్పడాల్సి వచ్చిందంటే అతను చెప్పాడు క్లియర్ గా, 25 లక్షల రూపాయలు జగన్మోహన్ రెడ్డి గారి వల్ల నేను డబ్బులు ఇరుక్కుపోయి ఉన్నా, అప్పులు ఒత్తిడితోటి గచ్చంతరైన పరిస్థితుల్లో ఇవాళ నా మేనత్తింట్లోనే దొంగతనానికి పాల్పడ్డానని చెప్పని ఒక తలెత్తుకొని బతికిన కాంట్రాక్టర్ ఒక నిస్సిగ్గుగా ఆ మాట చెప్పాల్సి వచ్చింది అని అంటేనే జగన్మోహన్ రెడ్డి గారు ఎటువంటి పరిస్థితి సృష్టించారనేది ఇప్పుడు వైసీపీ పార్టీ కాంట్రాక్టర్లకు కూడా కళ్ళ ముందు కనిపిస్తా ఉంది. కాబట్టి వాళ్ళు ఆ రకంగా నిలదీశారనేది వాస్తవం. ఎస్ ఎస్, సరే. ఇంకా బాధితులు ముందు ముందు ఎంతమంది వస్తారో తెలియదు, చాలా మంది బయటకు వచ్చేందుకు అవకాశం. ఒక మాట నవీన్ దీనికి ఎక్స్టెన్షన్ గా, ఇప్పుడు అంటే మరి మనకి ఇంకా వాస్తవం ధృవీకరణ అవ్వాలి, కానీ ఇప్పుడు సోషల్ మీడియాలో సర్క్యులేట్ అవుతున్న ఒక వార్త ఏంటి అంటే జగన్మోహన్ రెడ్డి గారి పార్టీలో మొన్నటి వరకు శాసనసభ్యుడిగా పనిచేసిన ఒక శాసనసభ్యుడు ఈ అంటే ఈ ఎన్నికలలో నెగ్గుతాము అని చెప్పని 1 కోటి రూపాయల పందాలు కాసి ఆ పందాల్లో అన్ని ఓడిపోయి జగన్మోహన్ రెడ్డి గారు ఐపాక్ బృందం దగ్గరికి వెళ్ళి 151+ వస్తాయి అని చెప్పని ఆరామాస్థాన్ సర్వే ఇచ్చిన ధైర్యంతో 1 కోటి రూపాయల పందాలు కాసి ఆ పందాల్లో ఓడిపోయి ఆర్థిక సంక్షోభంలో చిక్కుబడి ఆత్మహత్యా ప్రయత్నం చేసినట్టుగా వార్తలు వస్తున్నాయి. అది ఇంకా అధికారికంగా ధృవీకరణ అయితే కాలేదు మనకి, కానీ సోషల్ మీడియాలో చాలా విస్తృతంగా చర్చనీయాంశంగా మారుతుంది. అదే కనుక నిజమైతే ఇంకా ఇటువంటి వార్తలు ఇంకా ఎన్ని వినాల్సి వస్తాం మనం. ఓకే, సరే. సప్తగిరి ప్రసాద్ గారు, ఏంటి సార్ అంటే ప్యాలెస్, ఒక ప్యాలెస్ నుంచి ఇంకో ప్రాంతానికి వచ్చారు, సరే అక్కడ